నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? జీవన్ అన్న. నా పేరు ఏబీపీ రాష్ట్ర నాయకుడు. ఇదే యూనివర్సిటీలో? యూనివర్సిటీ రీసెస్ కాలేజ్ నేను ఇక్కడ. ఓకే. పీజీ నేను డిగ్రీ కూడా నిజాం కాలేజ్ ఎక్కనే అన్న. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కొద్ది రోజుల్లో, అంటే ఇప్పుడు నిరుద్యోగులు కానీ విద్యార్థి కానీ వీళ్ళంతా దేనికి మద్దతు తెలుపబోతున్నారు మీరు అనుకుంటున్నారు? అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ స్మార్ట్ సిటీ తెలంగాణ మూమెంట్లో. అంటే ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా భావించేది ఒకటే ఒకటి, ఆనాడు తెలంగాణ కోసం 1200 ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఎందుకు? కేవలం నీళ్లు నిధులు నియామకాలే కాకుండా ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం. కేవలము ఈ నిరుద్యోగం అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రతిపక్షాలకు కానీ కనీసం కూడా చింతశుద్ధి లేదు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లేకుంటే టీఎస్పీఎస్ అకాడమిక్ క్యాలెండర్ లేకపోవడం కానీ ఇలాంటి ఏ విషయాలలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పార్టీలు కానీ స్పందన లేదు. కేవలం స్కీముల పేట స్కాములు ఇవ్వడమే, కేవలం ధనార్జన ధ్యేయంగా నల్లధన ఉత్పత్తి కేంద్రంగా మాత్రమే ఈరోజు రాజకీయ నాయకులు మారుతారు తప్ప కనీసం ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ న్యాయం చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. వీళ్ళు మనకు రాజకీయ నాయకుల లేకుంటే నల్లధన ఉత్పత్తి కేంద్రాలుగా కేవలము కోల్డ్ స్టోరేజ్ లెక్క తయారవుతారు తప్ప విద్యార్థుల ప్రజలకు న్యాయం చేసేవాడు కావాలని ఈరోజు విద్యార్థులు అందరం కూడా భావిస్తున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి కానీ ఇట్లాంటివి ఏమైనా కనబడుతున్నాయి? అభివృద్ధి అంటే కేవలము 10 అంతస్తులు 50 అంతస్తులు అద్దాల మేడలు కాదు. కనీసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమనుకున్న కోరుకున్నాడంటే ఈరోజు ప్రతి మనిషికి కానీ నిత్యావసర వస్తువులు కనీస అవసరాలు రావాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు 100 అంతస్తులు 200 అంతస్తులు కడితే కాదు, అది డెవలప్మెంట్ అన్నారు. అది వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడుతున్నాం కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను తుంగలో తొక్కుకుంటూ, అంటే మనతోటే ఈ వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చేసి 10 అంతస్తులు 20 అంతస్తులు 50 అంతస్తులు కట్టుకుంటూ కేవలం నల్లధన ఉత్పత్తి కేంద్రాలుగా రాజకీయ నాయకులు మారుతారు. కానీ ఈరోజు విద్యార్థులకు ఇట్లా 5 ఏళ్లతోటి భోజనం లోబడిపోతుందా, పౌష్టికాహారం పోతుందా? పౌష్టికాహారం కూడా లేక చాలా ఏరియాల ములుగు ఆదిలాబాదు ఏరియాలలో అయితే ఎదుగుదల విద్యార్థులు అంటే చిన్న చిన్న విద్యార్థుల ఎదుగుదల 5వ తరగతి క్లాస్ ఒక అబ్బాయి అదే హైట్ వెయిట్ ఉంటాడు, 8వ తరగతి అబ్బాయి కూడా అదే హైట్ వెయిట్ ఉంటాడు. అంటే పౌష్టికాహారం కూడా లోపంతో ఈరోజు విద్యార్థులు ఎదుగుదల లేదు. కేవలం వీళ్ళ కుటుంబాలే బాగుండాలి అనేది ఒక ధ్యాసనే బతుకుతారు తప్ప ప్రజల గురించి ఆలోచించే చింతశుద్ధి ఉన్న నాయకుడు లేడు తెలంగాణలో అని నా యొక్క అభిప్రాయం. అంటే ఏ పార్టీ వస్తే మీరు అనుకున్నట్టు ఇవన్నీ విద్య కానీ నిధులు కానీ ఇవన్నీ వస్తే అని మీరు అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా. ప్రభుత్వంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ రెండు దద్దమ్మలే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రులు వీళ్ళంతా. అంటే మీరు బీజేపీని కూడా అంటారా? నేను ఎవరినైనా అంటా, నేను తెలంగాణ కోసం ఆనాడు ఏ విధంగా అయితే కొట్లాడామో వారందరికి కూడా వర్తిస్తుంది. ఆనాడు తెలంగాణ కోసం అయితే ఏ కోరిక కోసం అయితే మనం కొట్లాడి సాధించుకున్నామో వాటి గురించి పోరాడే నాయకుడు లేడు, వారి గురించి కొట్లాడే నాయకుడు లేడు. అక్కడికి వెళ్ళి ఓదార్చే నాయకుడు, ఇప్పుడు ఒక తల్లి కొడుకు కూతురు చనిపోతే తల్లిని ఓదార్చే నాయకుడు లేదు. అక్కడ పోయి రాజకీయాలు చేసు, శవాల మీద రాజకీయాలు చేసేటట్టు తయారవుతారు తప్ప ఒక విద్యార్థి చనిపోకుండా రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవట్లేదు. కేవలం సోషల్ మీడియా యాక్టివిటీ తప్ప వీళ్ళది ఇంకోటి ఏది కూడా లేదు. ప్రజలం అందరం కూడా గమనిస్తున్నాం, విద్యార్థులను గమనిస్తున్నాం, నిరుద్యోగ విద్యార్థులు ఇంకా ఎక్కువ గమనిస్తారు. కాబట్టి రానున్న రోజులలో ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మనకు న్యాయం చేసేటవాడు ఎవడు లీడరు, ఎవడు మనం ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలి, అలాంటి వాడిని చూజ్ చేసుకోవాలని నా యొక్క కోరిక. నోటాకైతే అసలే వేయకుండా దయచేసి మీకు ఎవడైతే సరైన నాయకుడు అనిపిస్తాడో మనం తెలంగాణ కోసం ఏ విధంగా అయితే కొట్లాడినామో ఆ నాయకుడికి మాత్రమే మీరు ఓటు వేయాలని నేను కోరుకుంటున్నా. అంటే మీరు ఇప్పుడు ఉన్న నాయకుల్లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? మీరు ఇది బెస్ట్ ఉంటారు కదా, ఎవరొకరు మీ అందాజ ప్రకారం ఎవరు అనుకుంటున్నారు మీరు? నాకైతే ఇప్పటివరకు కూడా ఒక బెస్ట్ అంటాడు ఎవరు అనిపిస్తలేడు. ఎవడు ఒక సోషల్ మీడియా అంటుంటూ వాడు కొట్లాడుకుంటారు, వాని పాటలు 100 రకాల గొడవలు పెట్టుకుంటాడు, నాది నడవాలి అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాను. కానీ ప్రజలకు ఏం చేయాలని ఆలోచించే నాయకుడు అయితే లేడు. కేవలం ఈ పార్టీలో నాదే నడవాలి, ఈ పార్టీలో నాదే నడవాలి, ఈ పార్టీలో నాదే, ఈ ఉన్న 3 పార్టీలలో వాళ్ళే నడవాలని చెప్పి వాళ్ళే ముసుగులో గుద్దులాట అవుతుంది తప్ప అరే ప్రజలు ఏం కోరుకుంటారు, నిరుద్యోగులు ఏం కొనుక్కుంటారు, విద్యార్థులు ఏం కోరుకుంటారు అనేది సమస్యనే లేదు. ఈరోజు ఆఖరికి జర్నలిస్టుల పైన కూడా ఆఖరికి మళ్ళీ అయింది హైకోర్టు జడ్జి అయింది లాయర్ల మీద కూడా అక్రమంగా నడి రోడ్డు మీద చంపుతాంట కూడా పట్టించుకున్న పాపన పోయిన లీడర్ లేడు. ఎందుకు చంపిరని అడిగినరా, ఒక్కరని అడిగిరా?
కేవలం స్కీమ్లో పెట్టి స్కామ్లు చేస్తుండ మాత్రమే అక్కడ ధర్నాలు చేస్తారు, అక్కడనే రాస్తారోకలు చేస్తారు, అక్కడనే ప్రోగ్రాంలు చేస్తారు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునే నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేడు అని మా యొక్క విద్యార్థులకం అభిప్రాయం. ఇప్పుడు యూనివర్సిటీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యే కానీ అట్లాంటి పోటీ చేసేటట్టు ఏమన్నా అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయని వీడు చదువుకున్నాడు యూనివర్సిటీ నుంచి అంటే యూనివర్సిటీలో ఏంటంటే విద్యార్థి అన్నాడు ఏంటంటే అన్ని రకాల డిగ్రీ పీజీ పిహెచ్డిలో కూడా వాడు అన్ని ఎందుకు రారు రాజకీయాలకు రానియరు తొక్కుతారు వాడిని వాడిని తొక్కి ఏం చేస్తారంటే వీనికి అంత అవగాహన ఉన్నది మళ్ళీ వీడు చైతన్య పరి తెలంగాణని చాలా బ్రహ్మాండంగా విద్యాపరంగా డెవలప్ చేస్తారనే భయపడి ఈరోజు యూనివర్సిటీ నాయకులను బయటికి రానాడు. వాడు పరిశోధనలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రోగ్రాంలు చేసుకుంటూ యాక్టివిటీ చేసుకుంటా ఇది ఒక కర్మాగారం. యూనివర్సిటీ అంటే కర్మాగారం, శాస్త్రవేత్తలు న్యాయకోవిధులు దాని తర్వాత ఎన్నెన్నో రాష్ట్రాలలో కూడా ఈరోజు తీర్మానాలు ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి జీబీ రెడ్డి సారు బుక్ రాసిన తలకెళ్ళే తీర్మానాలు ఇస్తారు ఇక్కడ. అంతేకాకుండా ఇది ఒక కర్మాగార కేంద్రం, రాజకీయ నేతలే కాదు ఈరోజు లండన్ అమెరికా లాంటి స్టేట్లలో కూడా సీఈఓ కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఉస్మాన్ ఇన్స్టిట్యూట్లు వెళ్ళిన వాళ్ళు ఈరోజు ప్రతి ఈరోజు 12,750 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామాలలో కూడా పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దాకా ఈరోజు ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉన్నారు ఆడ. ఎందుకంటే విద్యార్థి కొట్లాడే హక్కు ఉండదు, అడ్మినిస్ట్రేషన్ చేసే రైట్ ఉండదు, అవన్నీ అలవాటు పొరపాటు అన్నీ నేర్చేసుకుంటాడు వాడు. వాడు ఒకవేళ ఫీల్డ్కి వచ్చే వరకు ఎట్లయితే ఆగమాగం అవుతారు వీళ్ళంతా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కేటీఆర్ కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ వీళ్ళంతా ఎంతో అంత యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజీలో చదివిన వాళ్ళు. ఈ యూనివర్సిటీ వాడు బయటకు వస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారా? వాడు న్యాయం చేయాలనుకుంటాడు. కాబట్టి యూనివర్సిటీ నుంచి నిలబడే నాయకుడు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఓటేయాలి. వాడు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడు, ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది. ఈ శాఖ ఆ శాఖ నువ్వు 100 శాఖలు పెట్టిన వాడి మీద అవగాహన ఉన్న వ్యక్తి ఎవరంటే యూనివర్సిటీ స్టూడెంట్కి. ఎక్కువ శాతం విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అట్లా ప్రాధాన్యత ఇస్తా అంటే ఏమన్నా సపోర్ట్ చేసే అవకాశం ఏమన్నా కనబడుతుందా? అంటే ఒకటన్నా సపోర్ట్ ఇస్తామనేది ఏదో ఒక నామమాత్రంగా ఒక బీఫామ్ ఇచ్చేసి ఏదో చేయమంటే కాదన్నా. నేను మేము అనేది కూడా ఇప్పటికైనా మా బతుకును మారాలి. అంటే విద్యార్థులు చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం రావాలనేది మా కోరిక. మేము 100% కూడా సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన పోరాడే నాయకుడుకు ఎప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సపోర్ట్ ఉంటుంది, మద్దతు తెలుపుతాం. అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మా మేనిఫెస్టో ప్రకారము ఏ పార్టీలు అయితే మా మేనిఫెస్టోని అలా ఇంప్లిమెంటేషన్ చేస్తుందో ఆ పార్టీకి మా సంపూర్ణ మద్దతు కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీ కూడా ఇంప్లిమెంటేషన్ గతంలో 2018 కూడా మేము మేనిఫెస్టో పెట్టినప్పుడు దాదాపుగా అక్కడ అప్పుడున్నటువంటి ప్రతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కలిసి వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోని రీకరెక్షన్ అంటే మళ్ళీ దాన్ని రాసి మేము పెట్టిన మేనిఫెస్టో ప్రతి పార్టీలు కూడా కొన్ని పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా దానికి పెంచడం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దానికి కొట్లాడి సాధించుకున్నది. అదేవిధంగా ఇప్పుడు మేము మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అందరినీ కూడా మేము కలుస్తాం, కలిసి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తాం. ఇది విద్యార్థులు కోరుకుంటారు, వాళ్ళ సమస్యలు ఇవి అని చెప్పి వాళ్ళకి తెలియజేసి ఏ పార్టీ అయితే ఆ యొక్క మా యొక్క ఏబీపీ మేనిఫెస్టోని అగ్రి చేసి దానిలో ఇంప్లిమెంటేషన్ చేస్తుందో ఆ పార్టీకి మేము 100% మద్దతు కూడా తెలియజేస్తాం. ఓకే అన్న, ఇప్పుడు టీఎస్పీఎస్సీ లీక్ జరిగింది కదా, దాని మీద ప్రతిపక్షాలు కూడా పెద్దగా స్పందించలేదు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రతిపక్షాలు ఎక్కడుంటాయంటే స్కీముల పేరిట స్కాములు జరుగుతాయి. నల్లధన ఉత్పత్తి కేంద్రాలు ధనార్జన ధ్యేయంగా ఈరోజు నాయకులు తయారయ్యారు తప్ప ఈరోజు విద్యార్థులు టీఎస్పీఎస్ లీక్ అయింది, కుంభకోణం జరిగింది, అత్యున్నతమైనటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా కూడా రాజకీయ నాయకులు స్పందించకుండా కేవలం ప్రవళిక నిన్న మొన్న అశోక్ నగర్ చనిపోయినప్పుడు అక్కడ చనిపోయిన తర్వాత వెంటనే అక్కడ జరిగినప్పుడు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కుహాన మీద అందరూ కూడా అక్కడ ఏరి అది చేశారు. కానీ అక్కడ ఉన్నట్టు పోరాడేది మేము, అఖిల భారతీయ నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కానీ కేసులకు లాఠీల తూటాలకు వీళ్ళకు తాటాకులు చప్పులకు పోలీసులకు భయపడేది లేదు. విద్యార్థుల పక్షాన మేము పోరాడడానికి మేము రెడీ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గడప గడప కూడా 119 కాన్స్టిట్యూన్సీలలో మేము తిరిగి ఏ పార్టీ అవసరము, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏ పార్టీ అవసరము, మన బ్రతుకులు మారాలి, మన ఆత్మగౌరవం మనకు ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేయబోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.